Emirates A380-double ఫ్లైట్లో నేను దుబాయ్ టు జూరిక్ వెళ్తున్నాం. వాస్తవానికి స్విట్జర్లాండ్ క్యాపిటల్ జూరిక్ కాదు, స్విట్జర్లాండ్ క్యాపిటల్ బర్న్ సిటీ. బట్ క్యాపిటల్తో పాటు మిగతా సిటీస్ కూడా అలా డెవలప్ చేశారు, బట్ జూరిక్ మెయిన్ సిటీ. వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాను స్విట్జర్లాండ్లో ల్యాండ్ అవుతున్నాను, కింద ఫీల్డ్స్ అన్నీ అన్నీ కనబడుతున్నాయి. చూడండి చక్కగా ఉంది. ఇది స్విట్జర్లాండ్లో ల్యాండ్ అవుతున్నాను, ఇప్పుడే ల్యాండ్ అవుతుంది స్విట్జర్లాండ్లో ఎమిరేట్స్ A380. ఇది స్విట్జర్లాండ్ పైనుంచి వ్యూ. ఇది చిన్న చిన్న విలేజెస్, ఫీల్డ్స్ అన్నీ కనపడుతున్నాయి మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు డే వన్ టూర్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ నేను జూరిక్లో ఉన్నాను, మెయిన్ సిటీ స్విట్జర్లాండ్లో. మెయిన్ సిటీ ఇది. జూరిక్ నుంచి నేను డే వన్ మౌంట్ ఇట్లీస్కి వెళ్తున్నాను. ఈ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళడానికి జూరిక్ నుంచి నేను ట్రామ్ తీసుకొని జూరిక్ హెచ్బి మెట్రో స్టేషన్కి వెళ్ళాను. మీరు చూస్తున్నారు అక్కడ బస్ ఎక్కి లూజన్ మీదుగా నేను మౌంట్ ఇట్లీస్కి వెళ్తాను. మీరు చూస్తున్నారు పక్కన ట్రామ్, రైట్ సైడ్ మీకు జూరిక్ హెచ్బి మెయిన్ స్టేషన్. అది చూస్తున్నారు జనాలు కూడా ఆఫీసెస్కి వెళ్తున్నారు చాలామంది. స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను. చూస్తున్నారు డబుల్ డెక్కర్ ట్రైన్స్, అవి ఆ ట్రైన్స్ చాలా కంట్రీస్, యూరోప్లో చాలా కంట్రీస్కి వెళ్తాయి. ఇప్పుడు జూరిక్ మెయిన్ స్టేషన్ నుంచి మనం లూసన్కి వెళ్తున్నాం. బస్సులో ఉన్నాం ప్రస్తుతానికి. మీరు చూస్తున్నారు కార్స్ అన్నీ. ఇది ట్రామ్ స్టేషన్ మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. ఇది ఓల్డ్ చర్చ్ అంటారు దీన్ని. జూరిక్లో వన్ ఆఫ్ ద ఎన్షియన్ చర్చ్ అని పిలుస్తారు. జూరిక్ కూడా చాలా బాగుంటుంది. ఎన్షియంట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ మనం చూస్తాం. ఇది జూరిక్ మెయిన్ స్టేషన్. మళ్ళీ జూరిక్ మెయిన్ స్టేషన్ డెడ్ అండ్ ఇది. ట్రైన్స్ అన్నీ వచ్చి ఎక్కడే ఆగుతాయి. ఇది జూరిక్ మెయిన్ సిటీ. చూస్తున్నారు కదా మీరు బస్ మెయిన్ స్టేషన్ పక్క నుంచి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు జూరిక్ సిటీ అంతా. ఇది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. ట్రామ్ చూస్తున్నారు మీరు, ఆపోజిట్గా ట్రామ్ కూడా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ కంట్రీ ఇది. కానీ ఎప్పుడైనా లైఫ్లో ఒకసారైనా స్విట్జర్లాండ్ చూడాల్సిందే, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు బస్సులో ఉన్నాం. బస్సులో నుంచి మనం recuerdan Monterrighi que hemos visto antes de Lucerna. El Monterrighi no pertenece a los Alpes, sino a un otro macizo. Pero aquí el Pilatus. మనం మౌంట్ ఇట్లీస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం మౌంటైన్స్ మీదకి వెళ్ళడానికి కేబుల్ కార్ తీసుకుంటాం. ఇప్పుడు కేబుల్ కార్లో ఉన్నాం. చూస్తున్నారు కేబుల్ కార్ నుంచి వ్యూ, అది కింద సిటీ కనబడుతుంది. ఇలాగా 3 కేబుల్ కార్స్ మరి మనం మౌంటైన్స్లోకి వెళ్ళిపోతాం. అక్కడ పైన్ స్నో ఉంటుంది. మీరు చూస్తారు లాస్ట్కి ఎండకి వెళ్ళేసరికి. ప్రజెంట్ ఇది 2 మౌంటైన్స్ దాటి ఉన్నాను. కేబుల్ కార్స్ చూస్తున్నారు. ఈ కేబుల్ కార్ మళ్ళీ మనం మధ్యలో చేంజ్ అవ్వాలి. మనం చేంజ్ అయ్యి పైకి వెళ్ళేసరికి మనం స్నోలోకి వెళ్ళిపోతాం. చూస్తారు మీరు అది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కేబుల్ కార్స్ చూడండి. ఇక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీ కేబుల్ కార్స్ అనేవి చాలా బాగుంటాయి.
టెక్నాలజీ కూడా చాలా బాగుంటుంది. చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ స్విట్జర్లాండ్లో మనం చూస్తాం. బ్యూటిఫుల్ కంట్రీ అది, చూస్తున్నారు. ఇప్పుడు కేబుల్ కార్ మనం మారాలి, ఇది లాస్ట్ కేబుల్ కార్, తర్వాత మనం 360 కేబుల్ కార్ ఎక్కుతాం. రొటేటింగ్ కేబుల్ కార్ అది. ఇంకా అలాగా పైకి వెళ్ళేసరికి మనకి స్నోలోకి వెళ్ళిపోతాం మనం. ఇది సెకండ్ కేబుల్ కార్, ఇది రొటేటింగ్ కేబుల్ కార్ అంటారు దీన్ని. చూసారు అది 360 degrees రొటేట్ అవుతూ ఉంటుంది అలాగా పైకి వెళ్తూ. పైకి వెళ్ళేసరికి హిల్స్ మారే కొలది మనకి క్లైమేట్ కూడా మారిపోతుంటుంది. ఇప్పుడు మనం స్నో మౌంటైన్కి వచ్చేసాం. ఇది స్నో మౌంటైన్, చాలామంది ఇక్కడ చాలా స్కీయింగ్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు. సో ఇది మౌంట్ ఇట్లీస్ అంటారు దీన్ని. డే 2లో మీకు స్విట్జర్లాండ్ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. ఇది ఓన్లీ డే 1. డే 2లో మీకు వరల్డ్స్ లాంగెస్ట్, యూరోప్ లాంగెస్ట్ బ్రిడ్జ్ మీకు చూపిస్తాను. టిల్ దెన్ సీ యూ.